అలాగనే ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు నీవు మందిరం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగృతగా చూచుకో. నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. జాగృతగా చూసుకో. జాగృతగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బుద్ధిహీనులు అర్పించునట్లుగా అర్పించునట్లుగా బలి అర్పించుటకంటే బలి అర్పించుటకంటే సమీపించి ఆలకించుట సమీపించి నీవు ఆలకించుట శ్రేష్టము శ్రేష్టము. వారు తెలియకయే వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు దుర్మార్గపు పనులు వారు చేస్తున్నారు. నీ దేహము దేవుని ఆలయమని ఈ ఆలయమును నీవు పాడు చేయితే దేవుడు నిన్ను పాడు చేస్తాడని నీకు తెలియదా. దేవుడు అంటున్నాడు నా మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయ ఆలోచనలన్నీ కూడా సరిచేసుకో. సరిచేసుకున్నప్పుడే నీ స్థితి దేవుడు అన్నాడు చెప్పండి నీ స్థితి మేలుకరంగా మారుతుంది అంటున్నాడు. మనుషుల ఎదుట నేను నిన్ను గణపరుస్తాను. మనుషుల ఎదుట నీకు ఎలాంటి అపనిందలు రాని రావు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు యథార్థత లేకుండా నీ స్థితిని నీవు ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో నీ వెళ్ళి వచ్చిన ఉపయోగము లేదు. అన్న ఎంతో కాలం దేవుడి సన్నిధికి వెళ్ళింది. యాళ్ళ మీద ఏళ్ళ మీద నన్ను వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పి ఆమె మనసులో అనేక రకాలైన కలవరాలు పెట్టుకుందే కానీ నా దేవుడు సమస్తము చేయగలడు. కనుక ఆయన సన్నిధిలో నా హృదయ స్థితిలో ఉన్న సమస్తమైన అడ్డుబండను అడ్డును తొలగించుకుంటాను అని ఎప్పుడైతే ఆమె హృదయంలో తలంపులో ఆలోచన వచ్చిందో ఆ రోజుని ఆమె పాప శాపములన్నీ కూడా తొలగించబడి ఉన్నాయి. అంతవరకు కూడా ఆమెలో ఉన్న ఆ శోధన ఆమెలో ఉన్న పాపభారాలు ఆమెను కృంగతీసి దేవుని కృపను పొందకుండా అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించిందో అప్పుడే ఆమెలో ఉన్న భారాలు తొలగిపోయినాయి. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో చూడండి 1వ పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నారు చెప్పండి 1వ పేతురు 5వ అధ్యాయం 5వ వచనం మిమ్మును అలంకరించుకొనుడి మిమ్మలను మీరు అలంకరించుకొనండి. దేవుడే ఉన్నారు చెప్పండి పిల్లలారా మీరు పెద్దలకు లోబడండి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అని వస్త్రమును ధరించుకొనండి మిమ్మలను మీరు అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినందుకు ఆయన కృప అనుగ్రహిస్తున్నాడు. దేవుడు తగిన సమయమందు మీకు మిమ్మలను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్సు కలిగిన వారిగా ఉండండి. దేవుడి లోకములో అహంకారం కలిగిన వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి. వారిని ఈ లోకములో అహంకారముగా ప్రవర్తించిన వారిని ఆయన ఎదిరిస్తున్నాడంట. కనుక వారందరూ కూడా అనేక శ్రమల పాలవుతున్నారు. కనుకనే దేవుడు ఈ లోకములో దేవుడు బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్సులుగా ఉండండి. కనుక దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఉండండి. కనుక దేవుని చిత్తమును ఎరిగి పెద్దలు ఏ రీతిగా మీకు బోధిస్తున్నారో మీ మీద మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను వారు కాస్తున్నారు. కనుక వారు చెప్పే బోధలు మీరు వినండి. వారి మాటలు మీరు తోసివేయకండి. ఎందుకంటే వారు కన్నీటితో వేదనతో వారు చేసినప్పుడు వారి చేసిన ప్రార్థన మీకు ఎంతో నిష్ప్రయోజనం. కనుక దేవుని సన్నిధిలో వారి మాటలకు లోబడండి. వారి మాటలు వినండి. మీ ఆత్మలను కాస్తున్నారు. మీ గురించి లెక్క అప్పగించవలసిన వారి వలె ఉన్నారు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము చూడండి
రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయము చూడండి 15వ వాక్యం చూడండి అక్కడ మరియు అతడు అంబులనేమి ఆ పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఆ ఉపాయశాలలు కల్పించిన యంత్రములను ఎరుషలేములో చేయించి దుర్మార్గులలోను బురుజులలోను ఉంచెను అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను అతడు ధూపపీఠము మీద ధూపము వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జీయును ఎదిరించిరి యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన ఆహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములోనికి నీవు బయటికి పొమ్మని నీవు ద్రోహము చేసి ఉన్నావని దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నగానే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను కనుక వారు తడవ చేయక అక్కడి నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను చాలండి అక్కడ ఉజ్జియా అతను బాగా స్థిరపడిన తర్వాత అతడు దేశంలో సైన్యమును సమకూర్చుకున్నాడు యుద్ధ శూరులను సమకూర్చుకున్నాడు యోధులను సమకూర్చుకున్నాడు అలాగే అతను కోటలు కట్టించాడు అలాగే రాజు అధికారము ఏ రీతిగా నిలబడాలో ఈ లోకంలో సైన్యం ఏ రీతిగా అతనికి బలము కలిగిన వారిగా ఎంత సైన్యం ఉండాలో ఏ రీతిగా డాలులు కానీ అతనికి కావలసిన ఆయుధాలన్నిటినీ కూడా సమకూర్చుకుని దేవుడు అతనిని ఎందుకంటే దేవుని అనుసరించినంత కాలము కూడా దేవుడు అతనికి కాపుదలగా ఉండి అతని పట్టణములను అతని సైన్యాన్ని అతను చేసే ప్రతి పనిలో కూడా దేవుడు అతనిని బాగా ఆశీర్వదించాడంట ఆశీర్వదించిన తరువాత అతని మనస్సులో తనలో తాను గొప్ప కీర్తి కలిగిన తరువాత దేశమంతటా కూడా అతనికి గొప్ప కీర్తి కలిగింది ఆ తర్వాత మనస్సులో అతను గర్వించాడంట గర్వించి చెడిపోయి దేవుని మందిరములో దేవుడు చేసే ఆ యాజకులు చేసే పనిని కూడా తానే చేయాలని దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు ఎందుకంటే నేను ఈ లోకములో నేను అనేక విషయాలలో గొప్పగా ఆశీర్వదించబడ్డాను దేవుడు నన్ను అధికముగా ఆశీర్వదించాడు నా కీర్తి ఈ ప్రపంచ దేశాలంతటా కూడా వ్యాపించి ఉన్నది కనుక నా దేవుని మందిరములోనికి వెళ్ళటానికి నాకు ఆటంకం ఏమిటి అని చెప్పి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క బలిపీఠం యొద్ద ధూపం వేయటానికి వెళ్ళాడు అది అతని పని కాదని అక్కడ యాజకులు అంటున్నారు అయ్యా ఇది నీ పని కాదు ఇది నీవు చేయవలసింది కాదు కనుక అది చేసేవారు వేరుగా ఉన్నారు నీ పని రాజ్యాంగాన్ని పరిపాలన చేయటమే కనుక దీనిలోనూ నీవు రాకూడదు అని యాజకులు ఎంత అతనిని బతిమిలాడినా వాళ్ళందరిని ఎదిరించాడు ధూప పీఠము మీద తన ధూపార్పుని తీసుకుని దేవుని సన్నిధిలో అతను ధూపం వేయటానికి వెళ్ళగానే దేవుని కోపం అతని మీదకి వచ్చింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే నేను ఇంత మరి ఈ రాజ్యాంగములో సమస్తము నాకు ఎదురులేదు నా అంత గొప్పవాడు లేదు దేవుని ఆలయములో ఆయనకు బలి అర్పించడం
ఆయనను ఆరాధించడానికి నాకు అర్హత లేదా అనుకున్నాడు. అంతే కాని అది దేవుడు అతనికి అక్కడి వరకు అధికారం ఇవ్వలేదు. రాజ్యాంగం మీద అధికారం ఇచ్చాడు, తన ప్రజల మీద అధికారం ఇచ్చాడు, తన రాజ్యాన్ని బలపరుచుకోవడానికి మనుషులను సమకూర్చాడే కాని దేవుని ఆలయములో ధూపము వేయటానికి అతనికి అధికారము ఇవ్వలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అది కూడా నేను చేయాలనుకున్నాడు, ఆ పని కూడా నేను చేయాలి అనుకుని దేవాలయంలో యాజకులు చేసే పని నేనే చేస్తానని చెప్పి వెళ్ళాడు. కానీ దేవుని కోపం అతని మీదకి రాగానే అతని నొసట మీద కుష్టి రోగం కలిగిందంట. ఎందుకంటే అక్కడ దేవుడు చేసే పని దేవునికి ఆరాధించే యాజకులు ఉండగా ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఆయన చేసే పని వాళ్ళు చేసే పనిలో రాజులకి ఎలాంటి వారికి అధికారము లేదు. ఆ విషయాన్ని యాజకులు చెప్పినా వినకుండా నాకు అర్హత ఉన్నది అన్నాడు. గర్వించాడు. అతని హృదయంలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో అప్పుడే అతని మనోనేత్రాలు మూయబడిని. కనుక మూయబడిన తక్షణమే తనలో తాను హెచ్చించుకున్నాడు. ఆ తర్వాత ఏమయ్య దేవుని కోపానికి గురి అయిపోయాడు. ఆ తర్వాత కుష్టి రోగము అతని నొసళ్ళ మీద అతని జీవితం అంతా కూడా మరి ఆ కుష్టి రోగముతో ఒక ప్రక్కకు తోయబడి రాజు ఒక అధికారాన్ని కూడా కోల్పోయాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించి గొప్పవారిగా చేసి దేవుడి సన్నిధిలో ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో మనల్ని నిలబెట్టినప్పుడు దానిలో గర్వించిన వారు వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. శాపానికి రోగానికి గురి అయిపోతుంది. అలాగే ఉజ్జియ తన జీవితాన్ని శాపగ్రస్తం చేసుకున్నాడు. గొప్ప రాజుగా ఎదిగినవాడు గొప్ప శాపగ్రస్తుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం అన్ని విషయాలలో కూడా దేవుడు మనకిచ్చిన అధికారం, మనం అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు ఆయన నామములో నడుచుకున్న వారి గొప్పగా ఆశీర్వదిస్తాడు. సమస్త మనుషుల ఎదుట నీ కీర్తి ఎంతగానో ప్రభావితం చేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిన్ను గణపరుస్తాను అంటున్నాడు. ఈ లోకములో ఏ కపట ఉపాయము కలిగిన వారు నిన్ను మోసగించకుండా నా సన్నిధి నేను నీకు తోడుగా ఉంచుతాను అంటున్నాడు. అలాంటి దేవుని సన్నిధిలో మనము గర్వించినప్పుడు మనము ఒక రకమైన మరి భయంకరమైన శోధనలకే మనము గురి అయిపోతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి దినదినము కూడా ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచాలి అని కోరుకుంటున్నాడు. నా బిడ్డలు నా బలిష్టమైన చేతి కింద దీనులయ్యి ఉండాలి అంటున్నాడు. దీన మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఉంటామో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే అహంకార దృష్టి కలిగి ఉంటామో అప్పుడే మనకు శ్రమలు ప్రారంభమవుతాయి. అలాగే ఉజ్జియ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినంతకాలం ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే తన్ను తాను హెచ్చించుకున్నాడు అప్పుడే తన స్థితి ఏమైంది చెప్పండి. రాజరకాన్ని కోల్పోయి వ్యాధిగ్రస్తుడై లాస్ట్కు కుష్టి రోగంతోనే చనిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి స్థితి నుంచి మనము ఆ భయంకరమైన స్థితిలో నుండి మనం వెళ్లకుండా మనం ఎప్పుడూ దీనులుగానే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడి ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు నీవు ఎన్నడూ మరిచిపోమాకు. ఆయన నీ దోషాలు నీ శాపములు క్షమించాడు కనుక నీవు ఆయన మేళ్ళు అంత త్వరగా మరిచిపోమాకు. నా ప్రాణమా, ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళన్నీ మరిస్తే ఆయన మనము ఆయన కోపానికి గురి అవుతాం. నా ప్రాణమాని దావీదు తన్ను తాను దేవుడి సన్నిధిలో ఎప్పుడూ కూడా తగ్గించుకుని దేవునికి ఆయాసకరమైన పనులు ఆయాసకరమైన ఆలోచనలు ఆలోనికి ఏదైనా వచ్చిన ఎడల దేవా నన్ను క్షమించమని దినదినము
देवड़ सन्निधिलो सागिल पड़ाड़ देवनी की सोत्रमो हले अलांटी वारिने देवड़ शमिस्ताड़ दिन दिनमो वारी स्थितिनी एरिगी देवड़ सन्निधिलो इंदिकंडे ఈ లోకములో పాపము నన్ను ఏలుపడి చేయకుండా ప్రభువా ఈ లోకములో అపవిత్రమైనది నా కళ్ళు దృష్టికి ఆకర్షింపకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేసిన వాడే దేవుడి సన్నిధిలో రక్షించబడతాడు లేదా గర్వించి దేవుని సన్నిధిలోంచి పక్కకి వెళ్ళిపోయిన వాడు అనేక శోధనలకు గురి అవుతారని దేవుని లేఖనము తెలియపరుస్తుంది దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా మీ అందరికి మా వందనాలండి నా పేరు సౌందర్య నా భర్త పేరు రాజేష్ మేము ఎల్లడి నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర మాకు 2 ఇయర్స్ అయ్యింది పెళ్ళై మ్యారేజ్ అయ్యి మాకు గర్భఫలం లేదండి నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి చాలా నెలలు తర్వాత వచ్చేది అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి బొడుగులు ఉన్నాయని చెప్పారండి నీటి బొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ ప్రెగ్నెంట్ వచ్చింది లేకపోతే రాదని చెప్పారు ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుతూ వాడాను తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి అసలే నాకు రావాయి మంత్ ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు ఇస్సాకు నా భార్య పేరు జ్యోతి మాకు సంతానం లేదండి సంతానం కోసము ప్రభువు నమ్ముకొని పెంతకోస్త సహవాసానికి వెళుతూ ఉండేవాళ్ళమండి ది పెంతకోస్త మిషన్ చర్చి ఆ సన్నిధికి మేమిద్దరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళము ఎన్నో హాస్పిటల్లో తిరిగామండి సంతానం కోసము ఎన్నో హాస్పిటల్ తిరిగాము ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం మా శక్తి కలది ఎన్నో మందులు ఆకుపసరలని నాటు మందులని వైద్యాలు ఎన్నో చేసాం అయినా కూడా ఎలాంటి ఫలితం మా జీవితంలో కలగలేదండి దైవజనులు మరి అడిగితేనో దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా లేకపోతే లేదు అని దైవజనులు చెప్పిన మాట అండి అయితే ప్రభువు నమ్ముకొని ఆ పెంతకొస్తు సహవాసానికి మేము వెళుతున్నామండి వెళుతున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతి అయింది వివాహమైన 9 సంవత్సరాలు భార్య గర్భం ధరించడం జరిగిందండి తర్వాత గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశువు 7 నెలలకు చనిపోయాడండి బాబు ఇలా ఎందుకు జరిగిందని అక్కడ డాక్టర్లు అడిగినా కూడా ఏమన్నా దేవుళ్ళమా మా చేతులు ఏమన్నాయ్యా మేము చేయగలిగిన వరకు చేశామని చేతులు పైకెత్తి చేశారు అయితే నేను వెళుతున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట దేవుని చిత్తమైతే ఇస్తాడు లేకపోతే లేదని ఒకటే మాట ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళుతున్నాను వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మరి అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారండి గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు పెద్ద డాక్టర్ గారు వచ్చారు పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమిద్దరం కూడా భార్యాభర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది రిపోర్ట్లు స్కానింగ్లు అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట 7 నెలలకు బాబు పుట్టిస్తాయి గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది ఎందుకంటే నీ భార్య గర్భసంచి 2 శీలికలుగా ఉన్నది తల్లి గర్భంలో 4 నెలలు అయ్యేటప్పటికీ అభాషణ అయిపోయింది తల్లి గర్భంలో శిశువు ఎదగటం అసాధ్యము ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది 7 నెలలకు బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం అసాధ్యమని ఆశ్చర్యపోయింది అన్నమాట ఆశ్చర్యపోయి
ఒకటే మాట చెప్పేసిందండి, మీరు మందులు వాడటం కూడా వేస్ట్, ఉపయోగం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని మకాని చెప్పేసిందనమాట. ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో, కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి. దేవుడి మీదే భారం పెట్టా. దేవుడు ఇస్తాడు, ఏ నాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో, నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మా బావగారు దానియేలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి. మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు నేను లోబడలా, నేను వెళ్ళా. ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి, గొప్ప దైవజనంలో ఉన్న సన్నిధి. ఈ భూమి మీద ఆ పెంతకొస్త సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడి నేను రానని చెప్పేశా. ఎందుకంటే దేవుడు చిత్తమైతే ఇస్తాడు, ఈ చర్చికి వెళ్తాను నేను రానని చెప్పా. అదే మందిరానికి మళ్ళీ ఒక సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి. వెళ్తూనే ఉండా మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం, 4 నెలలకు 3 నెలలకు అభాషణలు అయిపోవటం అలా జరుగుతున్నాయి. మరి డాక్టర్లేమో క్లీనింగ్ చేయటం, మళ్ళీ 2వ సంచులు అలా నిలవండిపోవటం. మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి, ఆ విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు, నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం ఏమిటంటే, నా భార్య నిండు గర్భవతి, 9 నెలలు నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా. ఇదే అయ్యగారు నా పరిస్థితి, సంతానం లేదు, 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, అయ్యా దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సచ్చినన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడా చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ రమ్మమ్మని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామని తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటో లెక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి, నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకోని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అది ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామాన్ని బట్టి వందనములు. దైవజనకి అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది విజయవాడ రామలింగేశ నాగర్ కట్టమే నుంచి వచ్చాం. మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని. అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్న బాబు బాగా బలహీనత. ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు. అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు. మాకైతే తెలీదు, మేము మామూలుగా ఉంటున్నాం. పిల్లోడు అన్నం తింటల్లా చేయట్లేదు. ఏంటా అని యేసన్న గారి మందిరానికి వెళ్ళాము 7వ తారీఖు. అక్కడికి వెళ్తే ఇక్కడ ఆ పుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. ఆ పుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది, అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు. అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత, పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుడి అన్న, మీ అందరికీ నా వందాలండి. మాది కంట్రీగా, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుని నమ్మే గోదావాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసాడు దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది.
తగ్గే ఔషధం చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా డిఫరెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డకు గొప్ప ఆశ్చర్యకరం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట. డాక్టర్లు ఇంకా మెడిసిన్ మందులు ఆపి వాడాల్సిన అవసరం లేదని చెప్పారండి. 6 నెలలకే నా బిడ్డకి పూర్తి స్వస్థ వచ్చింది. ఇప్పుడు ఆ డాక్టర్లు ఏమంటారంటే మేము చేసిన రిపోర్టే తప్పామో, క్యాన్సర్ రిపోర్టే తప్పామో, మరోసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థ ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయిన నేను ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాళ్ళు రావటం కుదరదని చెప్పారు. రయ్య గారికి ఫోన్ చేసి చెప్పాము. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చర్ని దగ్గర అయ్యా నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక.